హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ ఆతిష్ జైన్. ఇప్పటివరకు మనం చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వచ్చాము మన లూపింగ్ కన్స్ట్రక్ట్స్లో. ఈరోజు చూడబోయే ఎగ్జాంపుల్ చాలా స్పెషల్. స్పెషల్ అంటే ఎగ్జాంపుల్ సింపులే, బట్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఒక కాన్సెప్ట్ని తీసుకుపోతున్నాం. ఆ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఫ్రెండ్స్, మనకి 3 లూప్స్ ఉన్నాయి, వైల్, డూ వైల్ అండ్ ఫర్. అందరికీ తెలుసు, ప్రతి స్టూడెంట్కి తెలుసు, 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. అండ్ మనం లూపింగ్ కన్స్ట్రక్ట్ వర్క్ చేసేటప్పుడు ఈ 3 అట్లలో ఏదో ఒక లూప్ తోటి వర్క్ చేయొచ్చు అని చూసి. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ లూప్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అన్నది తెలుసుకుంటే చాలు. మీరు హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో చూడు, ఒక టాస్క్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, మీన్స్ నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ మనకి ముందుగానే తెలిసినప్పుడు ఫర్ లూప్ ఈజ్ ద బెస్ట్. అంతే కదా, ఈ టాస్క్ ఇన్నిసార్లు జరగాలి అని ముందుగా తెలిసినప్పుడు ఫర్ లూప్ మించింది లేదు, సింప్లీ గో విత్ ఫర్ లూప్. బట్ ఒక టాస్క్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, మీన్స్ ఒక లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలని ముందుగా తెలియనప్పుడు అప్పుడు మనకి 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి వైల్ లూప్, ఇంకొకటి డూ వైల్ లూప్. దీంట్లో ఎలా డిసైడ్ చేయాలి చూడు. సింపుల్. ఇప్పుడు ఒక లూప్ ఒక ఎగ్జిక్యూషన్ అనేది మనం రీడ్ చేసే కంటిన్యూస్ ఇన్పుట్స్ మీద ఆధారపడి ఉంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక లూప్ ఒక రిపిటేషన్ మనం రీడ్ చేసే కంటిన్యూస్ ఇన్పుట్స్ అంటే ఇన్పుట్ కంటిన్యూగా రీడ్ చేస్తూ ఉండాలి. ఆ ఇన్పుట్ని బేస్ చేసే డిసైడ్ అవుతుంది ఈ లూప్ కంటిన్యూ అవ్వాలా లేదా అన్నది. అలాంటప్పుడు డూ వైల్ లూప్ అనేది చాలా బెస్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఎందుకంటే మనం ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి, దాని తర్వాత డిసైడ్ అవుతుంది ఈ లూప్ కంటిన్యూ అవ్వాలా లేదా అన్నది. ఓకే, అలా కాకుండా ఒక ఇన్పుట్ని తీసుకుని ఆ ఇన్పుట్ ఒక కండిషన్ రీచ్ అయ్యేంత వరకు ఒక టాస్క్ పెర్ఫామ్ చేయాలి, అప్పుడు వైల్ లూప్ బెటర్. మీన్స్ ఒక నంబర్ని రీడ్ చేసాము, ఆ నంబర్ 0 అయ్యేంత వరకు ఎన్నిసార్లు రిపీట్ చేయాలో తెలీదు, బట్ ఒక టార్గెట్ అయితే తెలుసు. ఏంటది? ఆ నంబర్ 0 అయ్యేంత వరకు. అలాంటప్పుడు వైల్ లూప్ అనేది బెస్ట్. దాంట్లో కంటిన్యూస్ ఇన్పుట్స్ మీద లూప్ ఆధారపడి ఉండదు. ఇస్ ఇట్ క్లియర్? కంటిన్యూస్ ఇన్పుట్స్ మీద లూప్ ఆధారపడి ఉండదు. మనం రీడ్ చేసిన ఒక డేటా ఒక స్టేజ్కి రీచ్ అవ్వాలి, మీన్స్ అది 1కి రీచ్ అవ్వాలో లేదా 0కి రీచ్ అవ్వాలో ఆ కండిషన్ మీద ఆ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది డిపెండ్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు వైల్ లూప్తో వర్క్ చేయండి. ఓకే, సో డూ వైల్ లూప్ ఎప్పుడు ఆ లూప్ ఒక ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్ ఇన్పుట్స్ మీద డిపెండ్ అయి ఉండాలి, అలాంటప్పుడు డూ వైల్ లూప్ అనేది బెస్ట్ ఏంటంటే. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద యూజర్ టిల్ ద యూజర్ ఎంటర్స్ ఎక్స్. అంటే యూజర్ ఎక్స్ అనే క్యారెక్టర్ ఎంటర్ చేసేంత వరకు మీ లూప్ అనేది కంటిన్యూస్గా ఇన్పుట్స్ని రీడ్ చేసుకుంటూనే ఉండాలి. అంటే అసలు యూజర్ ఏమి ఇన్పుట్ చేశాడు అన్నది రీడ్ చేసిన తర్వాతగా తెలుస్తుంది. సో ఇదే డూ వైల్ లూప్ ఏం చేస్తుంది? ఫస్ట్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాని తర్వాత కండిషన్ని చెక్ చేస్తుంది. చెప్పాం కదండి, డూ వైల్ లూప్ అనేది ఎగ్జిట్ చెక్, పోస్ట్ టెస్టెడ్ ఏదైనా అనొచ్చు మీరు. వైల్ లూప్ అనేది ఎంట్రీ చెక్ అండ్ ప్రీ టెస్టెడ్. సో ఇక్కడ మనకి పోస్ట్ టెస్టెడ్ ఎగ్జిట్ చెక్ కావాలి. అంటే క్యారెక్టర్ని రీడ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయ్యే ముందు డిసైడ్ చేయాలి ఆ క్యారెక్టర్ ఏంటి అన్నది. ఎక్స్ అయితే ఇంకా ఫర్దర్గా ఎగ్జిక్యూషన్ ఉండదు, ఎక్స్ కాకపోతే లూప్ అనేది ఫర్దర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, లాజిక్ సింపులే. ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ ఆల్రెడీ మీకు చెక్ చేయవచ్చు, బట్ ఇక్కడ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు. ఒక లూప్ ఒక బిహేవియర్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఎగ్జాంపుల్లో. సో ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ సీఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సీఫ్రీ ఐడి. కౌంట్ విసి అంటే కౌంట్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ డాట్ సి అనేది ప్రోగ్రామ్ నేమ్. అండ్ ఇక్కడ ఒక క్యారెక్టర్ని డిక్లేర్ చేయండి, క్యారెక్టర్ సిహెచ్. ఓకే, ఇంటీజర్ విసి అంటే ఓవెల్ కౌంట్ అండ్ సిసి అంటే కాన్సోనెంట్ కౌంట్. ఇస్ ఇట్ క్లియర్? ఈ విధంగా 2 వేరియబుల్స్ తీసుకోండి, విసి ఈక్వల్ టు సిసి ఈక్వల్స్ టు 0.
ఆ రెండు వేరియబుల్స్ని జీరోకి ఇన్స్లైజ్ చేయండి. దాని తర్వాత లూప్ స్టార్ట్ చేయండి. వెంటనే ఇక్కడ ఒక క్యారెక్టర్ని రీడ్ చేయండి ఫస్ట్. ఎంటర్ ఏ క్యారెక్టర్, ఓకే, అండ్ స్కానర్ స్కాన్ఫ్ పర్సంటేజ్ సి కామా ఎంపర్సెంట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఏంటి, సిహెచ్ కదా, సో సిహెచ్లో క్యారెక్టర్ని రీడ్ చేయండి. దాని తర్వాత ఇఫ్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఏ ఆర్ ఆపరేటర్, సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మళ్ళీ ఆర్ ఆపరేటర్, సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఏఈఐ మళ్ళీ ఆర్ ఆపరేటర్, సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఓ మళ్ళీ ఆర్ ఆపరేటర్, సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు యు ఏఈఐఓయు అయితే కనుక ఓవెల్స్ కదా, సో విసి ప్లస్ ప్లస్ ఓవెల్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయండి. ఎల్స్ సింప్లీ సిసి ప్లస్ ప్లస్ అనకండి, మరి ఒకవేళ క్యాపిటల్ లెటర్స్లో ఉంటే ఆ కండిషన్ కూడా చెక్ చేస్తాను. ఇఫ్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ మళ్ళీ ఆర్, సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆర్, సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఓ మళ్ళీ ఆర్ ఆపరేటర్, సిహెచ్ ఈజ్ ఈక్వల్టు యు. అంటే నేను క్యాపిటల్ లెటర్స్ని లోయర్ కేస్ లెటర్స్ని రెండింటిని కంపేర్ చేస్తాను. రెండిట్లో ఏది వచ్చినా సరే నాకు ఓవెల్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి విసి ప్లస్ ప్లస్. ఎల్స్ సిసి ప్లస్ ప్లస్ అంటే సిసి ప్లస్ ప్లస్ అంటే కాన్సోనెంట్ కౌంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ కండిషన్ వైల్ సిహెచ్ నాట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ లెటర్లో ఎక్స్ ఎంటర్ చేసిన అండ్ సిహెచ్ నాట్ ఈక్వల్స్ టు లోయర్ కేస్, మీన్స్ మీరు ఎంటర్ చేసిన క్యారెక్టర్ లోయర్ కేస్లో ఎక్స్ అయినా అండ్ క్యాపిటల్ లెటర్లు ఎక్స్ అయినా, ఇజ్ ఇట్ క్లియర్, మన ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి. F5 ఏ సెకండ్ టర్మ్ క్యారెక్టర్ ఇన్పుట్ తీసుకోవట్లేదు, జస్ట్ చేశారు, ఆ ప్రాబ్లం ఏంటో, ఈ తీసుకోవట్లేదు, ఎక్స్ ఎంటర్ చేస్తాం చూడండి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇక్కడ నంబర్ ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ కూడా ప్రింట్ చేయలేదు ఇంకా, అందువల్ల అవుట్పుట్ రాలేదు. బట్ చిన్న మోడిఫికేషన్ ఉంది ప్రోగ్రామ్లో, ఇంకా అది మీరు గెస్ చేస్తారని చెప్పి ఒకసారి రన్ చేసి చూపించాను. అదేంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే కనుక మీరు క్యారెక్టర్ ఇన్పుట్తో వర్క్ చేస్తున్నారో అండ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు బఫర్ని క్లీన్ చేయాలని చెప్పి, సో గుర్తొచ్చిందా, అట్లీస్ట్ ఇప్పుడు F+STD అని రాయడం. సో అలాగే స్కాన్ ఆఫ్ కాకుండా ఇంకొక ఫంక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అదేంటంటే గెట్ క్యార్. సో గెట్ క్యార్ ఫంక్షన్తో వర్క్ చేయండి ఒకసారి. ఓకే, సిహెచ్ ఈక్వల్స్ టు గెట్ క్యార్, స్కాన్ ఆఫ్ ప్లేస్లో మనం గెట్ క్యార్ ఫంక్షన్తో కూడా వర్క్ చేయొచ్చు. ఎంటర్ క్యారెక్టర్ ఏ అంటే చూడండి, మనం గెట్ క్యార్ ఫంక్షన్తో వర్క్ చేసినప్పటికి కూడా మనకేం కావాలి, F+STDN కావాలి, F+STDN. ఓకే, సో బఫర్ని క్లీన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీ అవుట్పుట్స్ని ప్రింట్ చేయండి. ప్రింట్ ఆఫ్ /N నంబర్ ఆఫ్ ఓవెల్స్ ఆర్ పర్సంటేజ్ డి కామా VC ఓవెల్ కౌంట్ని ప్రింట్ చేయండి. ప్రింట్ ఆఫ్ అగైన్ /N నంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఆర్ పర్సంటేజ్ డి కామా సిసి, సిసి అంటే కాన్సోనెంట్ కౌంట్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి. క్యాపిటల్ ఏ అంటే ఒక ఓవెల్, ఈ ఇంకొక ఓవెల్, ఎస్ కాన్సోనెంట్, ఓ ఇంకొక ఓవెల్, ఎక్స్, ఎక్స్ కూడా కాన్సోనెంటే కదా. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఆగిపోద్ది, బట్ దానికి ముందే
మనం రిజల్ట్ని డిసైడ్ చేసేద్దారు. ఏ ఈ ఓ అంటే త్రీ ఓవెల్స్ టూ కాన్సోనెంట్స్ అంటే ఇంక్లూడింగ్ ఎక్స్ కూడా. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఇన్పుట్ రీడ్ చేసిన తర్వాతే కదా మనం ఇఫ్ కండిషన్ రాసాం ఓవెల్ కాన్సోనెంట్ అని చెక్ చేసేది. సో ఇది కూడా కౌంట్ అవుతుంది. సో త్రీ ఓవెల్స్ అండ్ టూ కాన్సోనెంట్స్, ఇది కనుక అవుట్పుట్ వస్తే మన ప్రోగ్రామ్ కరెక్ట్ అని అర్థం. ఎస్, త్రీ ఓవెల్స్ అండ్ టూ కాన్సోనెంట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఒక డూ వైల్ లూప్ ఒక ఇంపార్టెన్స్. సో ఓవెల్ కాన్సోనెంట్ కౌంట్ చేయడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు వచ్చు అది, చాలా ప్రోగ్రామ్స్ రాశారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఏ లూప్ని ఎలాగ ఎప్పుడు యూజ్ చేయాలి అది కూడా మీకు ప్రాక్టికల్గా తెలియచేయాలని ఈ ప్రోగ్రామ్ని నేను మీకు చూపించాను. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బుబాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.